శ్రీకాంత్ తరపున నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, శ్రీకాంత్ విజయన్ ఐ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో నేను ఎప్పటి నుంచో ఇక్కడనే ఫోటోషూట్ చేయించుకుంటూ వచ్చాను. నేను నా ప్రతి ఫోటో ఈవెన్ నేను లోపలినప్పుడు పంచ కట్టుకొని ఎల్లో షర్ట్ మీద ఏదైతే ఉందో అది కూడా శ్రీకాంత్ తీసిందే. అండ్ చాలా ఫొటోస్ వరకు శ్రీకాంత్ తీశాడు. సో నాకు ఎప్పటి నుంచి లైక్ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను అతని దగ్గర రెగ్యులర్గా నేను ఫోటోషూట్ చేయించుకుంటున్నా. అండ్ సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి స్టూడియో పెడతాడని. కానీ ఈ స్టూడియో ఎక్కడైనా కూడా ఫోటో స్టూడియో లాంచ్ అనేది ఎక్కడైనా కామన్గా జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఫోటో స్టూడియోతో పాటు శ్రీకాంత్ మంచి థాట్తో ఏం చేశాడంటే, ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ లైక్ డిజైనర్స్ కాస్ట్యూమ్స్ మన హైలో సో హైలో కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైఅప్ అయ్యి, అండ్ మేకప్ ఆర్టిస్ట్ కృష్ణవేణి, యా సో మేకప్ ఆర్టిస్ట్ కృష్ణవేణి వీళ్ళందరితో టైఅప్ అయ్యి ఈ ఫోటో స్టూడియో లాంచ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ రియలీ వెరీ 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 హ్యాపీ ఫర్ హిమ్, రియలీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ శ్రీకాంత్ ఏంటంటే చాలా టాలెంటెడ్, నాకు ఎందుకంటే ఫ్రెండే ఎప్పటి నుంచో. నేను ఏ నా దగ్గర ఏం లేకముందు పిలిచి ఎంకరేజ్ చేసి మరీ ఫోటోషూట్ చేద్దాం రా, నీకు ఈ ఫోటో సరిగ్గా లేవు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఫొటోస్ తీసిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు నేను శ్రీకాంత్ని ఇంత మంచి ఫోటో స్టూడియో, ఎందుకంటే నాకు తెలిసి ఇంత ప్యాషనెట్గా ఇంత రిచ్గా ఇంత రిచ్ అంత పక్కన ఆల్రెడీ మనోడు రిచ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టాలెంట్ ఉంది, టాలెంట్తో పాటు ఇది కూడా ఒకటి కలిసి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్ద స్టూడియో పెడతాడని. వచ్చేటప్పుడు నేను అనుకున్నా ఏదో నార్మల్ చిన్న స్టూడియో పెట్టిండని, కానీ ఇక్కడ మాత్రం అసలు భూమి ఉన్నది అసలు మామూలుగా లేదు ఇక్కడ. సో రియలీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ శ్రీకాంత్ ఈజ్ వెరీ టాలెంటెడ్, చాలా అంటే చాలా మందికి చాలామంది ఆర్టిస్టులకి ఫోటోషూట్ చేశాడు, అందరికి తెలిసిందే. ఈవెన్ రెడ్ మూవీకి కూడా అతనే చేశాడు, రామ్ గారిని అంత డిఫరెంట్ లుక్లో చూపించి ఆ ఫోటోషూట్ కానీ అదంతా చూపించే చేయించడం అనేది ఏదైతే చేశాడో నిజంగా అది మాత్రం వైరల్కి వెళ్ళిపోయింది ఒకప్పుడు ఫోటో. సో ఇప్పుడు ఇలా చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్ స్టూడియోకి నేను ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ లేకుంటే బిఫోర్ బిగ్ బాస్ లాగానే నేను వచ్చిన, నేను ఆఫ్టర్ బిగ్ బాస్ లాగా రాలే ఒక ఫ్రెండ్కి వచ్చిన, బట్ ఇక్కడ వచ్చి చూసేసరికి అందరు మైకులు పెట్టేసారు. సో ఇది నా స్టూడియో అనుకోండి. సో ఎందుకంటే ఇంకా నేను రెగ్యులర్ ఇక్కడ, నేను ఫోటోషూట్ ఇంక ఎక్కడికి వెళ్ళినా ఇంక ఇక్కడనే చేయించుకుంటే ఫిక్స్ అయిపోయినా. సో ఎందుకంటే ఇక్కడనే అన్నీ ఉన్నాయి, డిజైనింగ్ అండ్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో ఇంకా నాకు చేస్తావు కదా ఫోటోషూట్ మళ్ళీ, సో జాగ్రత్తగా ఉండాలి నేను. సో రీసెంట్లీ నేను చాలామందిని కలిసినా కదా, కలిసినందుకు మళ్ళీ మనం ఎందుకైనా మంచిదని చెప్పేసి మనం ఎప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలని కోరుకుంటాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి. యా మన సోహిల్కి థ్యాంక్ యూ, అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. పిలవగానే అందరూ వచ్చిర్రు. అండ్ ఇంతవరకు మణికొండలో ఉండింది మన స్టూడియో, ఫస్ట్ టైం ఇక్కడ ఫిల్మ్నగర్ షిఫ్ట్ చేసాము. సో ఓన్లీ ఫోటోషూట్స్ అని కాకుండా మనకు సోహెల్ చెప్పినట్టుగా ఈవెన్ మనకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. పొద్దున్న లేచి మొహం కడుక్కోకుండా వచ్చినా కూడా పర్లేదు, ఇక్కడ మొత్తం మేకప్ బట్టలు అన్ని ఉన్నాయి, అవసరం లేదు, మొత్తం అవైలబుల్, ఏం కాదు. కింద ముందే రత్నదీప్ ఉంది, తెచ్చుకోవచ్చు అన్ని. మనం వెడ్డింగ్స్ ఫ్యాషన్ ఇవన్నీ చేస్తాము, ఫిల్మ్స్ కూడా చేస్తాము. సో మన దగ్గర ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఉంటుంది. ఈవెన్ మనకు ఫ్రెషర్ అయినా కానీ ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ వాళ్ళకి మంచి పోర్ట్ఫోలియోది ఇవ్వడం కానీ వెడ్డింగ్స్కి కానీ ఒక మంచి మూమెంట్స్ ఇవ్వడం కానీ మన దగ్గర ఉంటుంది అది. సో యా థ్యాంక్ యూ. ఇస్తే మాత్రం ఇటుగా తీసేటోడు, అండ్ మ్యారేజ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను నేను, అదిరిపోతాయి. సో నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను, నువ్వు కుక్కడి గీయాలి నాకు, ఫ్రీగా చేయాలి నా మ్యారేజ్ ఉన్నప్పుడు అని. చేస్తాడో లేదో తెలియదు ఇప్పుడు. సో ఇప్పుడు ఎందుకంటే పెద్ద స్టూడియో పెట్టిండు, అది కూడా ఓన్లీ స్టూడియోనే కాదు, ఓన్లీ ఫోటో స్టూడియోనే కాదు, దాంతోపాటు లైక్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ అంతా పెట్టాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు మీరు అందరూ హైలో, సో నెయిల్స్ అండ్ మేకప్ బై కృష్ణవేణి అండ్ హైలో డిజైన్. హైలో డిజైన్ వచ్చేసి నేను హిలో హిలో అనుకున్నాను, హెచ్ఐఎల్ఓ హిలో 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 ఖాళీ హిల్తే రో అని. సో హైలో డిజైన్, సో ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. అందరూ కలిసి ఇది లాంచ్ అంటే ఈ ఐడియా ఎట్లా వచ్చిందో తెలియదు నాకు. ముగ్గురు లైక్ ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు ఓన్లీ షార్ట్ బనియన్ మీద వచ్చి డైరెక్ట్ ఇక్కడ నిలబడితే మొత్తం మిమ్మల్ని మేకప్ వేసి బట్టలు వేసి మొత్తం జబర్దస్త్ తయారు చేసి మీకు ఫొటోస్ తీస్తారు. అది పరిస్థితి, వీళ్ళ కాన్సెప్టే అది.
సో నేను ఒకసారి షార్ట్ మీద బనియన్ మీద నిజంగానే వస్తా అప్పుడు వీడియోది. సో అది, సో రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఎనీ క్వశ్చన్స్? మూవీ మేమేంటంటే ఇప్పుడు మైక్ మూవీస్ వల్ల జరుగుతుంది షూట్. నిజంగానే సోయల్గా డైలాగ్, అంటే సోయల్గా డైలాగ్ ఉంటుంది కదా, కథ వేరుంటుందని. సో తెలుగు ఇండస్ట్రీలో ఈ కథ కూడా వేరుంటుంది. మీరు వచ్చిన తర్వాత పోస్టర్ వచ్చిన, టీజర్ వచ్చిన తర్వాత మీరే షాక్ అవుతారు, ఇది రాసి పెట్టుకోండి. సో అలాంటి కాన్సెప్ట్ ఇది, నాకు తెలిసి ఎవరు తీయలేదు. సో అలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్న ఫస్ట్ మూవీయే, ఎందుకంటే రొటీన్గా మళ్ళీ నేను ఎంచుకొని రొటీన్ సినిమాలు చేస్తే మళ్ళీ నన్ను వేసుకుంటారు. సో అందుకే డిఫరెంట్ జానర్ ఎంచుకున్నా. అండ్ నేను అండ్ అది ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రావచ్చు, ఎందుకంటే షూట్ ఇంకా జరుగుతుంది. నేను అనుకున్న దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువనే అవుట్పుట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ నిజార్ షఫీ గారు అండ్ కెమెరామెన్ నిజార్ షఫీ గారు అండ్ డైరెక్టర్ మన శ్రీనివాస్ గారు అండ్ అప్పిరెడ్డి గారు ప్యాషనెట్ ప్రొడ్యూసర్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేస్తున్నారు. అండ్ మా హీరోయిన్ రూప న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టింగ్ అందరు తెలిసిందే. సో ఆమెతో చేయాలంటే కొంచెం భయం వేస్తుంది, ఏదో ఈ అడ్జస్ట్ చేసుకుంటా చేస్తాను కింద మీద పడి, అది పరిస్థితి. థ్యాంక్ యూ. గజగజ వణుకుతాను నేను, ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి వచ్చింది. సో నేను గుంటూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ చూసిన పొజిషన్ ఏందో. సో మనకు వచ్చినా కూడా మనకేమున్నది, మనం బయట తిరుగుతాం, మనం ఏమున్నా మనకేం కాదు, గట్టిగా ఉన్నాం భయ్, మనం వర్కౌట్ చేస్తాం, జిమ్ చేస్తాం, మనం బయట బిర్యానీలు మటన్ చికెన్ తింటాం కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, 45 ఏజ్ ఎబో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఇంక ఎక్కువ పడుతుంది. మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి, అందరూ మాస్కులు పెట్టుకోవాలి, అందరూ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. నేను ఇది నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ మొన్నటిదాకా నేను కూడా అందరిలాగానే ఏ మనకేమైతే మనకేం కాదు అని చెప్పేసి అనుకున్నా. నా కల్లారా చూసిన నేను అది ఇన్సిడెంట్. సో అలాంటి రిస్క్ నేను తీసుకోవాలనుకోలేదు. అండ్ దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, చాలా ఈజీగా తీసుకుంటున్నారు, బయట వెంటిలేటర్స్ దొరకట్లేదు. మేము హాస్పిటల్ ట్రై చేసిన, నేను యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ ట్రై చేసిన, అక్కడ కూడా వెంటిలేటర్ దొరకలేదు. ఇవన్నీ చూస్తుంటే బయట గుంటూరులో అయితే బయట ఆక్సిజన్ పెట్టి కూర్చోబెడుతున్నారు పేషెంట్స్ని, అవి చూస్తే మాత్రం గజగజ వణికిన. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినాను, ఇప్పుడు కూడా శ్రీకాంత్ చెప్పిన ఎందుకు రిస్క్ అది ఇది అని చెప్పేసి. కానీ ఎప్పటి నుంచో డ్రీమ్ ఇది, శ్రీకాంత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాబట్టి, ఎప్పటి నా ఫ్రెండ్ కాబట్టి వచ్చి ఓకే అని చెప్పేసి చేశాను. ఆయన ఇప్పుడు మనోడు కూడా మొత్తం శానిటైజ్ అవన్నీ మొత్తం అన్నీ ఏమంటారు ప్రికాషన్స్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నాడు. సో అలాగే మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఏం కాదు, మనం కూడా మన తరఫున మాస్కులు పెట్టుకొని శానిటైజ్ యూజ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఎవ్వరికి రావద్దు. సో నేను చూశాను కాబట్టి దయచేసి అందరు మాస్కులు పెట్టుకొని శానిటైజ్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణవేణి, సో ఈరోజు మేము మేకప్ అండ్ నెయిల్స్ లాంచ్ చేస్తున్నాం ఇక్కడ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ హైలో అండ్ విజన్ ఐ. సో శ్రీకాంత్ ఈజ్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మౌన అండ్ వీఆర్ 3R ఫ్రెండ్. సో మేము ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామనంటే చాలామందికి వెడ్డింగ్ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఒక దగ్గర మేకప్కి, ఒక దగ్గర ఫోటోగ్రఫీకి, ఒక దగ్గర కాస్ట్యూమ్స్కి. సో దిస్ ఈజ్ లైక్ అ వన్ స్టాప్ సొల్యూషన్ వాళ్ళకి. ఒక్కసారి ఇక్కడికి వచ్చారనుకోండి, దెల్ గెట్ ఏ ప్రాపర్ కాస్ట్యూమ్, ప్రాపర్గా మేకోవర్ కానీ, నెయిల్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ. సో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ థీమ్ తీసుకొని వచ్చాము. అండ్ నేను బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ ద సెలోన్ బ్యాక్గ్రౌండ్, సో 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో ఇది కాకుండా ఐ హ్యావ్ ఇంకొక 4 సెలోన్స్ కూడా ఉన్నాయి మాకు, గచ్చిబౌలి, లింగంపల్లి సైడ్. సో నిమ్మిట్ అగ్రత. సో ఇప్పుడు మేము ఫిల్మ్ నగర్కి అండ్ మేకప్ అండ్ నెయిల్స్కి వి లాంచ్. అండ్ ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ కోవిడ్ వస్తుంది కదా, మీరు ఎలాంటి ప్రికాషన్స్? సో వీల్ డెఫినెట్లీ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ అండి, శానిటైజేషన్ కానీ, డిస్పోజబుల్ బ్రషెస్ వాడమే కానీ. సో వాడే ముందు ప్రతిసారి వీ హ్యావ్ ఎ సపరేట్ శానిటైజ్ స్ప్రేస్ మాకు మేకప్ కిట్లోకి, అండ్ ఆల్ ద డిస్పోజబుల్ గౌన్స్ కానీ, పీపీ కిట్స్ కానీ అన్నీ. అండ్ డెఫినెట్గా మేము ఓన్లీ బ్రైడల్తోనే కాంటాక్ట్ అయి ఉంటాము, నాట్ విత్ ద వెడ్డింగ్ పీపుల్ బేసికల్గా. సో మేము ఓన్లీ బ్రైడల్ దగ్గరికి వెళ్తాము, వీల్ డూ మేకప్ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటాము అండ్ వీల్ జస్ట్ గో బ్యాక్, క్రౌడ్లో ఉండము బేసికల్లీ. మార్కెట్ గ్రోత్ ఎట్లా ఉందండి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, పోర్ట్ఫోలియోస్? బికాస్ ఆఫ్ కోవిడ్ డెఫినెట్గా మాకు ఎఫెక్ట్ అవుతుంది, కోవిడ్ వల్ల చాలా తగ్గిపోయాయి అండ్ జనాలు కూడా తగ్గిపోయారు. జరగాల్సిన ఈవెంట్ బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల చాలామంది క్యాన్సిల్ కూడా చేసుకుంటున్నారు, బట్ హోప్ఫుల్లీ అన్నీ సెట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ అండి, నేను లైక్ విజనై ఫోటోగ్రఫీ ఫౌండర్.
ఐ మీన్ టు ఫోటోగ్రఫీ ఫ్రమ్ 8 ఇయర్స్. నా కృష్ణవాణి కూడా ఆల్మోస్ట్ నా బిగినింగ్ డేస్ నుండి తెలుసు, 7-8 ఇయర్స్ కదా. యా 7-8 ఇయర్స్ నుండి తెలుసు. లైక్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ లైక్ స్టార్ట్ ఏ స్టూడియో విత్ దిస్ ఆల్ దీస్ అనమాట. ఎవరైనా వస్తే మేకప్ దగ్గర నుండి కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ వాళ్ళకి పోర్ట్ఫోలియో అందించేట్టుగా ఒక ప్లాన్ చేయాలి అనేది మా ఐడియా ఉండింది ఎప్పటి నుండో. సో దెన్ మౌన ఐ మీన్ హైలో డిజైన్ వాళ్ళు కూడా లైక్ వాళ్ళు మూవ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు స్టూడియో. సో వై డోంట్ వీ ప్లాన్ టుగెదర్ అనే ఒక ఐడియాతోటి ఉగ్రం కలిపి ఇక్కడ పెట్టాము. సో మా మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇంతే అండి. ఇంకా ఎవరైనా ఈవెన్ ఫ్యాషన్ పోర్ట్ఫోలియో అయ్యిండొచ్చు, వెడ్డింగ్ అయ్యిండొచ్చు, లైక్ ఖచ్చితంగా అందరికీ మేజర్ రిక్వైర్మెంట్స్, ఫోటోగ్రఫీ అయ్యిండొచ్చు, మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, ఇది అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అన్నీ ఫుల్ఫిల్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. థింగ్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేనే ఫోటోగ్రఫీ చేస్తానో, నాకు ఎలాంటి టెంట్ కావాలో తనకు డెఫినెట్గా బాగా తెలిసి ఉంటుంది. ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా తనకి తన బాడీ లాంగ్వేజ్ కానీ క్లయింట్ బాడీకి ఎట్లాంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుంది అనేది వాళ్ళకి మాకు ఐడియా ఉంటుంది. సో అట్లా చేస్తే మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు అనే ఐడియాతోటి ఇది ప్లాన్ చేసామండి. సో ఆఫ్కోర్స్ ఇది కోవిడ్ వల్ల కొంచెం డల్లే ఉంది, మాది రిస్క్ అనే చెప్పొచ్చు ఇంత పెద్ద స్టెప్ అనేది. బట్ యా, హోప్ ఫర్ ది బెస్ట్. హైలో డిజైన్ ఈజ్ లైక్ డిజైనర్ వేర్ క్లోథింగ్ అందరి కోసం అని స్టార్ట్ చేసామండి. బేసికల్గా మౌన ఈజ్ మై సిస్టర్, మౌన గుమ్మడి అండ్ సాహిత్ గుమ్మడి. సో ఐడియా ఏంటంటే డిజైనర్ వేర్ కలెక్షన్ క్యాజువల్ అయినా ఎథ్నిక్ అయినా ఎవరైనా కస్టమర్కి జనరల్గా అర్థం కాదు ఏం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని, దానికి మా డిజైనర్స్ ఎగ్జాక్ట్గా చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మా దగ్గర ఉంటాయి, మీ వెడ్డింగ్స్ కోసమైనా, ఎంగేజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్కైనా అండ్ క్యాజువల్ వేర్కైనా. సో మౌనా ఈజ్ పర్సనల్ స్టైలిస్ట్ టు కార్తికేయ గారు. అండ్ వీ ఆల్సో డూ స్టైలింగ్ ఇన్ మూవీస్ అండి. వీ డిడ్ చౌకబురు చల్లగా ఇన్ గీతా ఆర్ట్స్. వీ ఆర్ డూయింగ్ వన్ స్టైలింగ్ కాస్ట్యూమ్ స్టైలింగ్ ఇన్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో. సో వీ డూ స్టైలింగ్ కూడా అండ్ ఆల్సో మన హైలో డిజైన్ స్టార్ట్ చేసాం. సో టుగెదర్గా పెట్టాం హైలో డిజైన్, విజనై ఫోటోగ్రఫీ అండ్ నెయిల్స్ అండ్ మేకప్ బై కృష్ణవేణి. ఐడియా ఏంటంటే ఒకరు వస్తే మేకప్తో పాటు ఫోటోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్తో పాటు అన్నీ టుగెదర్గా ఉంటాయని ఐడియా. దానికి మేము అందరం కలిసి ఇక్కడ స్పేస్ తీసుకున్నాం ఫిలిం నగర్లో. తప్పక యూ షుడ్ ఆల్ కమ్ అండ్ చెక్అౌట్ ఆ ప్లేస్. ఇట్ ఈస్ వన్ స్టాప్ సీజన్. This is a one-stop solution. Please come down, visit, check our unique collection. We'll design something specially for you uniquely. So you doesn't have to run around, see what is right for you or not suitable. And meeku edaina couple shoot or portfolios kind also kuda mem chestam, because I'm into costume styling, movies and ads, Spotify ad chesam, Dolby ad shoot chesam. And movies with Geeta Arts and Sitara Entertainments we are doing. So Chaukabru Challaga was done by us. Ethnic wear, western, casual, formals, all kinds. Like, you know, even if you're going for a trip also, we still have a unique collection made for you. So ee madhya people are very interested to wear particular kind of outfits. Ee place ki yeltunnas, then I want something suitable for that, because we understand the weather, we take the inputs of how you, which place you're going, and then accordingly we design something. So it's going to be very interesting. Please come down and visit our space. Thank you. అంటే ముందు నుంచి కూడా రక్షణ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, నా మూవీ కూడా తెలుసు తీశాడు, ఇది మా ఫ్రెండ్ కదా మూవీకి. సో స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ అంతా చూసినప్పటి నుంచి కూడా నేను అతను ట్రావెల్ అవుతున్నాను. ఇంకా చాలా హార్డ్ వర్క్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో నాకు తెలుస్తుంది. సో అది ఇంకా చాలా టాప్ ప్లేయర్ అని చెప్పి హార్ట్ఫుల్గా నెక్స్ట్ వన్ ఇది ఫీమేల్ సెంట్రిక్ ప్రోగ్రామ్, అది తొందరగా అనౌన్స్మెంట్ చేస్తాను. బట్ ఇట్ టేక్స్ టైం. ఇంకా ఎందుకంటే అగ్రిమెంట్ షూటింగ్ వరకు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. సో అంత అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు? అన్న సూపర్ అన్న, సూపర్ ఫైన్. ఇక్కడికి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఓపెనింగ్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇట్స్ లైక్ కాంబో అనిపిస్తుంది. యునో ద రీజన్ హైలో డిజైనర్ వేర్ ఉంది అండ్ కృష్ణవేణి మేకప్ స్టూడియో ఉంది అండ్ విజనై ఫోటోగ్రఫీ ఉంది. సో ఇఫ్ ఎనీ మోడల్ ఈస్ యునో అప్కమర్స్ మోడల్స్కి ఎవరికైనా రపక్కన వచ్చి మొత్తం నార్మల్గా వచ్చేసి స్టడీ రెడీ అయ్యి మంచిగా స్టిల్స్ తీసుకొని డిజైన్ చేసుకొని మేకప్ వేసుకొని మంచిగా చక్కగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇంతకుముందు మీరు రాకముందు సోయాలని వచ్చి ఏమన్నానంటే బట్టలు లేకుండా వచ్చిన చాలు మా వాళ్ళంతా రెడీ చేసి పంపిస్తారు, పైన బట్టల షాప్ కూడా ఉంది, పైన ఊకో కాక కూడా ఉన్నాడు. సో అదే నేను చెప్పే మీనింగ్ కూడా అదే, మరి బట్టలు లేకుండా నేను చెప్పాలి కానీ ఐ మీన్ సడన్గా వచ్చేసిన అంటే నార్మల్గా వచ్చినా కానీ కూడా ఎక్దమ్ పర్ఫెక్ట్ రెడీ అయ్యి ఎక్దమ్ వెళ్ళిపోవచ్చు. బికాస్ యునో
మనకు కావాల్సిన ఫ్యాషన్ ఫీల్డ్లో కావాల్సిన 3 థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఐ ఫీల్ రియల్లీ కంగ్రాచులేట్ అన్న. థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీకాంత్ అన్నకు మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది, ఏంది ఫస్ట్ టైం? శ్రీకాంత్ అన్నకి నాకు ఈయన నేను పైన బాలకి వెళ్ళి హాయ్ చెప్తున్నా, కింద బాలకి వెళ్ళి హాయ్ చెప్తాను, అదే పరిచయం మాది. కిందికి దిగినప్పుడు ఎప్పుడన్నా రీసెంట్గా 2 డేస్ బ్యాకే పరిచయమైనా, కాకపోతే రెడీ అవుతుండే స్టూడియో ఇది. అండ్ మాది ఆల్రెడీ పైన ఫ్లోర్లో మన స్టోర్ ఉంది కాబట్టి అట్లా మా పరిచయం ఏర్పడింది. సో ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇంకా ఫర్దర్గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంది? ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏముందన్నా, పెద్ద మూవీస్లో సాంగ్స్ పాడుతున్నా. నాది ఒక మూవీ చిచ్చా మూవీ మే మిడ్ వీక్లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటిదాకా జర పొట్టు అన్ని పెరిగినాయి, జర తగ్గిద్దామని బ్రేక్ తీసుకుంది అంతే. సో మంచి జిమ్ వర్కౌట్ అయింది. డెఫినెట్లీ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ టు ద కృష్ణ అన్న, ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.